జిల్లా ఒరవకొండ నియోజకవర్గం కోడేరు మండలం కలకల గ్రామమునందు ఎరుకుల జాడలో వెలిసి ఎటువంటి పూజలు నోచుకోకుండా దాదాపు 400 సంవత్సరాల నుండి నిర్మానుష్యంగా నిర్జీవంగా ఉన్న పురాతన దేవస్థానమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని పునర్నిర్మించి పునర్జీవనం చేయడానికి సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి మేనల్లుడు అయిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దీక్షలో స్వామిని వారు భిక్ష కావడితో 108 గ్రామాలలో ప్రతి గ్రామమునందు గడప గడపకు వెళ్లి మాత భిక్షం దేహి అని భిక్షను అర్థించి తన ధ్యాన రూపేణ ఆలయ నిర్మాణమునకు కృషి చేస్తున్న కావడి స్వామితో 108 గ్రామాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుని 38 లక్షల వరకు రైతులు సమకూరాయి. తిరిగి గోవింద సేవ పేరుతో ఈ రోజు తాటిచెర్ల గ్రామం నుండి కావడి మహోత్సవం మొదలవుతుందని గ్రామం మొత్తం మాత భిక్షాందేహి అంటూ ఆలయ పునరుద్ధరణ కోసం నిధులు సేకరిస్తానని కావడి స్వామి తెలిపారు. దేవుడు నీవే మా అంజన్నా స్వామి కొండగట్టు